Bicoulu mandalam Konkuduru gramalo 40 lakhala rupayalato nirmanam chesina sachivalaya bhavananni Anaparthi MLA Dr. Sathya Suryanarayana Reddy prarambhincharu. Ee sandarbhanga ayana matladutu Konkuduru gramalo 50 lakhala rupayalato CC roadlu drainlu nirmanam cheyatam jarigindani 24 lakhala rupayalato society godown nirmanam cheyatam jarigindani telparu. Anaparthi niyojakavargam Bicoulu mandalam Konkuduru gramalo ee rojuna 40 lakhala nilutho grama sachivalayanni ప్రారంభించడం జరిగింది. ఇంతే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు చేసే సిసి రోడ్లు డ్రైన్లు నిర్మించడం, అదే కాకుండా మరి కోఆపరేటివ్ మరి సొసైటీ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా సుమారు 24 లక్షల రూపాయలతో గొడవ నిర్మించడం, సొసైటీ బిల్డింగ్కి మళ్ళీ అప్స్టైర్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటి నుంచో ప్రజల కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి స్థలం అలాగ హృదయంగా ఉన్నా కూడా గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా గుప్పిడి మట్టి కూడా అందులో ఉన్నారు. అటువంటిది అక్కడ ఆ సైట్ క్లీన్ చేయడమే కాకుండా సుమారు 110 మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ గ్రామంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 3 సంవత్సరాల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే గ్రామానికి చెందిన ఏవైతే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉందో సుమారు 25 నుంచి 30 లక్షల వరకు కూడా అక్కడ అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, ఆరోపణల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి చేశారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని సంగతి తెలియజేస్తూ, అదేవిధంగా రాను రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి మరింత సహాయ సహకారం అందిస్తానని, అంతేకాకుండా ఈ గ్రామంలో ఉంటే ప్రజలు ఇప్పుడే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల చెరువు వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని గ్రామస్తులు ఆందోళన చేయడం జరిగింది. వారి ఆందోళన మరి ఏవైతే వారు చెప్పారో దాన్ని పరిగణలోకి తీసుకుని అది తక్షణం రొయ్యలకి ఇక్కడ పెంపడానికి వీలు లేకుండా చేయమని మరి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఏదైనా చెరువులు ఈ గ్రామంలో ఇవ్వాల్సి వస్తే గ్రామంలోకి వారి ప్రజలు అందరినీ కూడా ఒక చోట చేసి గ్రామసభ నిర్వహించి వారి అభిప్రాయం తీసుకునే పంచాయతీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని దేనికన్నా కూడా చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా దానికి ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని స్థానిక సర్పంచ్ నిర్మణి గారు, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు రాజయ్య గారు, మిగతా వార్డు మెంబర్లు ఎంపీటీసీ సభ్యులు చెప్పడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాం.